ఎంపీటీసీ జెడ్పీటీసీల మిముజయ్య తను కష్టపడలేదా? మీ కష్టాల్లో నష్టాల్లో పాలు పంచుకొని మీ బాధ తన భుజము పైన మోయలేదా? ఈసారి మీ ఓట్లు తనకేసి గెలిపిస్తే బంగారు మేడ్చల్ని చేసి చూపిస్తాడు. టిఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, మూడు పార్టీలు ఒక భోజన సమాజ్ బిడ్డను
ఓడగొట్టాలని ప్రయత్నం చేస్తారు ముగ్గురు ఒకటై. అయ్యా మీ వల్ల కాదు, ఇది బహుజన సమాజ్ బిడ్డను మీ తరం కాదు, ఒక అభ్యర్థి కంటోన్మెంట్ ప్రాంతము బోయిన్పల్లి నివాసము బీజేపీ అయిందేమో కొద్బుల్లాపూర్ కాన్స్టెన్సీ కొంపల్లి ప్రాంతము, నేనే ప్రాంతము మేడ్చల్ బిడ్డ కావన్నా లేక అక్కడ బయట బిడ్డలు కావన్నా లోకల్ పక్కా లోకలా? అయితే ఈరోజు మన ఉత్తరప్రదేశ్ అతిపెద్ద రాష్ట్రం కష్టపడి ఎన్ని కష్టాలైనా ఎదిరించి 4 సార్లు ముఖ్యమంత్రి మన అక్క బయంజీ కుమారి మాయావతి, తప్పకుండా మేడ్చల్ బిడ్డలు ఆశీర్వదిస్తా, మేడ్చల్ ప్రాంతానికి వస్తున్నా అని ఈరోజు 15 నిమిషాలు మేడ్చల్ ప్రాంతంలో ఈ ముగ్గురు అభ్యర్థులు మన ప్రాంతస్తులు కారు. 1945 నుంచి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మన పరిపాలన బయటి వారే వచ్చి పరిపాలన చేస్తా ఉన్నారు. కాబట్టి మేడ్చల్ కాన్స్టెన్సీ ప్రజానికి అందరూ కూడా 7వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికల్లో మేడ్చల్ చరిత్రను తిరిగి ఆసే రోజని చెప్పేసి అని తెలియజేస్తున్నాను. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ఓటు వేసే ముందు రాజ్యాంగంలో ఒక బట్ట కట్టి సాటుకు గుద్దే రోజు. ఆ రోజు 7వ తారీఖు ఆసన్నమైంది. కాబట్టి బహుజన సమాజ్ పార్టీ అంటే నీలం రంగు తాండవం అనేది, కాంగ్రెస్ పార్టీ జెండా మీద రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, ఇల్లమ్మ గాంధీ, మల్లమ్మ గాంధీ ఆంధ్ర ఉంటారు. టీఆర్ఎస్ పార్టీ కాండం మీద కేసీఆర్, కేటీఆర్, కవితాక హరీష్, అదేవిధంగా బీజేపీ మీద మోడీ, ఈడీ, ఆడి, ఓడి, అక్క అన్నలు తమ్ముళ్ళు, మన కాండువా ఏది? నీలం రంగు కాండువా. ఈ నీలం రంగు కాండువాలో ఏముంటది? బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రక్షించినటువంటి మహనీయుడు జ్యోతిరావు పులే, కన్సీరామ్ మాయావతి, బయంజీ మాయావతి. అయితే మనకు నేను తెలుగుదేశం పార్టీలో కూడా పనిచేసిన 20 ఏళ్ళు పని చేయించుకోరు, కాంగ్రెస్ పార్టీలో
అసలు అన్నకు ఫోనే పోలే. టిఆర్ఎస్ పార్టీ ఐదేళ్ళు పనిచేయించుకోరు. అన్ని పార్టీల్లో పనిచేయించుకొని నన్ను రోడ్డు మీద వదిలేస్తే ఇలా బహుజన సమాజ్ పార్టీ ఆదుకుంది నన్ను. ఈ బహుజన సమాజ్ పార్టీ చెత్త కింద మేడ్చల్ ప్రజానికి అందరు కూడా అన్నా ఏం ఫిగర్ చేయగినవు, మేమున్నాము, రేపు ఎలక్షన్ లోను రాన్న బహుజన సమాజ్ పార్టీ కింద నిన్ను ఆశీర్వదిస్తామని చెప్తే పది రోజులల్లా 50,000 మంది యువకులు పార్టీలో బహుజన సమాజ్ పార్టీలో చేరాలని చెప్పి తెలియజేస్తున్నాను. తమ్ముళ్ళు కొత్తగా 21 సంవత్సరం వచ్చేటువంటి ఓట్లు 21 సంవత్సరం అటువంటి తమ్ముళ్ళంతా కూడా మేడ్చల్ 100,000 మంది తమ్మి, మీరు మీ 100,000 మంది ఓట్లేస్తే నేను విజయం సాధించినట్టే తెలియజేస్తున్నాను. కాబట్టి మీ అందరు కూడా మేడ్చల్ ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలి. రేపు జరగబోయే 7వ తారీఖు ఎన్నికల్లో నా బ్యాలెట్ పేపర్లో 3వ నంబరు ఏనుగు గుర్తు నా ఫోటో ఉంటుంది. తప్పకుండా ఏనుగు గుర్తు మీద వేసి ఉన్నటువంటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా మల్లారెడ్డితో కుమ్మకైపోయిండు. ఇప్పుడు మల్లారెడ్డి లక్ష్మారెడ్డి ఇద్దరు ఒకటైపోయారు. కాబట్టి మీ అందరూ ఏకమై, యువకులందరూ ఏకమై నన్ను ఆశీర్వదించాలని చెప్పి తెలియజేసుకుంటూ మేడ్చల్ ప్రజానికి అందరూ కూడా నా శిరస్సు వంచి అందరికి ప్రజానికి పాదాగి ఉందని తెలియజేస్తున్నాను. జై భీమ్. ఏనుగు గుర్తుకే మళ్ళొక గట్టి అనాలి. ఏనుగు గుర్తుకే కేసీఆర్ అక్కడ సోనియా గాంధీకి రావాలి, చేయి లావట్లు అందరూ. ఏనుగు గుర్తుకే శ్యామన్న, కీసరా కిషోర్ అన్న, గట్కేసరి శంకర్ అన్న, జవహర్ నగర్ నర్సన్న, బండి కొట్టే బాలన్న, బస్సు తోలే ఐలన్న, అరక దున్నె రాజన్న, ఆటో తోలే మల్లన్న, లీడర్ అంటే ఒక్కడే మన నక్క ప్రభాకర్ అన్న, ఇంత మంచి నాయకుడు దునియా మీద లేడన్న. జెండాలగరాలే ఊరంతా ప్రభాకరన్నకు జై కొట్టాలే, మీరంతా మయవతి సల్లంగుండాలే, ఇంకింత ప్రజలు పది కాలాలు పచ్చగా ఉండాలే. ఏనుగు గుర్తుకే మనము ఓట్లేయాలే, నక్క ప్రభాకరన్ననే మనము గెలిపించాలే, ప్రభాకరన్న సేవలు మనముండాలే, పక్క పార్టీ వాడు ఎవడొచ్చిన తనిమెయ్యాలే. పగులగొట్టి చోపిడి దొంగలపై తుది సమరం మొదలు పెట్టి నిద్రాహారాలను మరిచి సేవ చేస్తాడు, అనునిత్యం మనకై ఆలోచన చేస్తాడు. ప్రభుత్వ నిధులన్నీ పేద ప్రజలకే దక్కాలనని అసెంబ్లీకి పంపుతాము. నడు 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 ప్రభాకరన్ననే మనము గెలిపించాలి.
ప్రభాకరన్న సేవలు మనముండాలి, అక్క పాటివాడు ఎవడొచ్చిన తరిమెయ్యాలి. ఎవరు పట్టించుకొని మేర్చేలును దూశారు, అనాథైన నియోజకవర్గం కయ్యేర్చారు. వీరు బ్రాంది విస్కీ బిర్యానీ ఆశ చూపి నోట్లతో ఓట్లు కొని నాయకులకు బుద్ధి చెప్పి బంగారు నా ప్రజల బతుకులు సరిదిద్దాలని ప్రభాకరన్న వెలుగు బాటలను వేస్తున్నాడు. పార్టీలేమైన ప్రజల బాధల సరుపోలేదని ప్రభాకరన్నే కదిలిండు. అదిగో చూడు, బహుజన జెండా ఎగరాలే, ఊరంతా ప్రభాకరన్నకు జై కొట్టాలే, మీరంతా మాయవతి సల్లంగుండాలే, ఇంకింత ప్రజలు పది కాలాలు పచ్చగా ఉండాలే. ఏనుగు గుర్తుకే మనము ఓట్లెయ్యాలే, నక్క ప్రభాకరన్ననే మనము గెలిపించాలే. ప్రభాకరన్న సేవలు మనముండాలే, అక్క పార్టీ వాడు ఎవడొచ్చిన తరిమెయ్యాలే. बहुत जल्दी आपके बीच में आने वाली है, जन आपके सामने आपके बीच में आने वाली है, जोरदार उनका सम्मान में आप लोग स्वागत करेंगे, जोरदार नारे लगाएंगे. बहन कुमारी मायावती जी, बहन कुमारी मायावती जी, बहन जी आप संघर्ष करो, हम आपके साथ हैं. बहन जी आप संघर्ष करो, हम आपके साथ हैं. बहन जी आप संघर्ष करो, हम तुम्हारे साथ हैं. बीएसपी की क्या पहचान, बीएसपी की क्या पहचान, नीला झंडा हाथी निशान. बीएसपी की क्या पहचान, नीला झंडा हाथी निशान. बहन कुमारी मायावती जी आप संघर्ष करो, हम तुम्हारे साथ हैं. बहन जी आप संघर्ष करो, हम तुम्हारे साथ हैं. बहुजन समाज पार्टी जिंदाबाद, बहुजन समाज पार्टी जिंदाबाद, बहुजन समाज पार्टी जिंदाबाद. डॉक्टर भैया अम्बेडकर, आप संघर्ष करो, बहन जी आप आगे बढ़ो, बहन जी आप संघर्ष करो, बहन कुमारी मायावती जी जिंदाबाद, बहन कुमारी मायावती जी जिंदाबाद, बहन जी आप संघर्ष करो, बहन जी आप आगे बढ़ो, बहन जी आप संघर्ष करो, बहन कुमारी मायावती जी जिंदाबाद. बीएसपी की क्या पहचान, बीएसपी की क्या पहचान. थैंक यू वेरी मच. आदरणीय बहन कुमारी मायावती जी, जिनका निवेदन करना चाहता हूँ, कृपया वो हम लोगों को संबोधित करें. माननीय बहन कुमारी मायावती जी, बीएसपी के इस चुनावी जनसभा में इकट्ठे हुए बीएसपी के सभी छोटे बड़े पदाधिकारियों,
एवं कार्यकर्तागण, आज आप लोग यहाँ अपने तेलंगाना प्रदेश में, स्टेट में विधानसभा के लिए हो रहे आम चुनाव में अपनी पार्टी के उम्मीदवारों के समर्थन में मुझे सुनने के लिए यहाँ भारी संख्या में इकट्ठा हुए हैं, तो इसके लिए मैं आप सभी लोगों का हार्दिक दिल से आभार प्रकट करती हूँ। और अब मैं इस चुनाव में सबसे पहले अपनी पार्टी के संबंध में ये कहना चाहूँगी कि हमारी पार्टी ये चुनाव यहाँ के तेलंगाना प्रदेश की लगभग सभी विधानसभा की सीटों पर अकेले अपने बलबूते पर ही पूरी तैयारी व दमदारी के साथ लड़ रही है। अर्थात हमारी पार्टी ने इस चुनाव में किसी भी पार्टी के साथ किसी भी प्रकार का कोई चुनावी समझौता नहीं किया है। इसके साथ ही हमने टिकट बंटवारे के मामले में भी बीएसपी से जुड़ने की तादाद को ध्यान में रखकर ही फिर उसी अनुपात में या सर्व समाज के लोगों को टिकट दिए हैं। लेकिन अब मैं आप लोगों का ध्यान इस चुनाव में यहाँ आपके तेलंगाना प्रदेश की जनता को अपना वोट कांग्रेस, बीजेपी वे अन्य विरोधी पार्टियों को ना देकर, यहाँ की रीजनल पार्टीज को ना देकर केवल अपनी पार्टी बहुजन समाज पार्टी को ही देना क्यों जरूरी है, इस खास बात की तरफ दिलाना चाहती हूँ। और इस संबंध में हमारी पार्टी का ये कहना है कि अपने देश को आजाद हुए और भारतीय संविधान को भी लागू हुए अब यहाँ वर्षों बीत चुके हैं, और इस लंबी अवधि में केंद्र व राज्यों में तथा यहाँ के तेलंगाना प्रदेश में भी विभिन्न पार्टियों की सरकारें रही हैं। लेकिन दुख की बात यह है कि इस लंबी अवधि में भी यहाँ आपके प्रदेश सहित पूरे देश में सर्व समाज में से विशेषकर दलितों, आदिवासियों, पिछड़े वर्गों, मुस्लिम व अन्य धार्मिक अल्पसंख्यकों के साथ साथ गरीबों, मजदूरों, किसानों, व्यापारियों एवं अन्य मेहनतकश लोगों का कोई खास विकास व उत्थान नहीं हो सका है, जिनके शासनकाल को अब इन्हें और ज्यादा आजमाने की जरूरत नहीं है। और इस संबंध में मैं यहाँ विशेषकर दलितों, आदिवासियों व अन्य पिछड़े वर्गों के लोगों को ये कहना चाहूँगी कि इन्हें परम पूज्य बाबा साहब डॉक्टर भीमराव अम्बेडकर के अथक प्रयासों से यहाँ के तेलंगाना प्रदेश सहित पूरे देश में खासकर सरकारी नौकरियों में जो भी आरक्षण की सुविधाएं मिली हैं, तो उसे यहाँ शुरू से ही इन वर्गों के प्रति हीन व जातिवादी मानसिकता रखने वाली पार्टियां प्रभावहीन बनाने में व इसे धीरे धीरे खत्म करने की भी कोशिश में लगी हुई हैं। यही मुख्य वजह है कि देश में पहले लंबे अरसे तक यहाँ राज करने वाली कांग्रेस पार्टी ने और अब वर्तमान में बीजेपी की केंद्र एवं राज्य सरकारों ने भी इनका आरक्षण का कोटा पूरा नहीं किया है, अभी तक भी इनका आरक्षण का कोटा पूरा नहीं किया है। और इस मामले में लगभग यही खराब स्थिति हमें यहाँ आपके तेलंगाना प्रदेश में भी देखने के लिए मिल रही है। इसके साथ ही पिछले कुछ वर्षों से खासकर कांग्रेस व बीजेपी की अंदरूनी मिलीभगत से अब यहाँ सरकारी नौकरियों में दलितों व आदिवासियों के पदोन्नति में आरक्षण को भी काफी हद तक प्रभावहीन ही बना दिया है, जिसे प्रभावी बनाने के लिए अभी भी हमारी पार्टी को संसद के अंदर व बाहर भी काफी कड़ा संघर्ष करना पड़ा है। और अब तो इन वर्गों के लोगों को प्राइवेट सेक्टर में आरक्षण दिए जाने की व्यवस्था किए बिना ही केंद्र व राज्य सरकारों के भी ज्यादातर कार्य प्राइवेट सेक्टर के जरिए ही देश के अधिकांश बड़े बड़े पूंजीपतियों व धन्ना सेठों को ही दिए जा रहे हैं।
जिसके कारण ही अब पूरे देश में इन वर्गों के लोगों को आरक्षण का बहुत कम लाभ मिल पा रहा है और इससे पूरे देश में दलितों व आदिवासियों के साथ साथ अन्य पिछड़े वर्ग के लोग भी काफी बुरी तरह से प्रभावित हो रहे हैं। हालांकि अन्य पिछड़े वर्गों के लोगों को इस खास बात को भी ध्यान में रखकर जरूर चलना चाहिए कि इन्हें भारतीय संविधान के तहत आरक्षण दिए जाने के लिए केंद्र में कांग्रेस पार्टी की रही सरकार में ही मंडल कमीशन की रिपोर्ट आ गई थी, जिसे इस पार्टी की सरकार ने इन वर्गों के प्रति भी यानी कि ओबीसी वर्गों के प्रति भी अपनी हीन व जातिवादी मानसिकता के चलते हुए इसे लागू नहीं किया था और फिर इसे लागू करवाने के लिए यानी कि ओबीसी की जो मंडल कमीशन की रिपोर्ट थी इसे लागू करवाने के लिए फिर हमारी पार्टी को पूरे देश भर में काफी कड़ा संघर्ष भी करना पड़ा है। इतना ही नहीं बल्कि इस पार्टी के साथ साथ बीजेपी भी ये नहीं चाहती थी, उस समय बीजेपी भी ये नहीं चाहती थी कि देश में इन वर्गों के हितों में ओबीसी वर्गों के हितों में मंडल कमीशन की रिपोर्ट लागू हो और इन्हें भी आरक्षण की सुविधा मिले। और इस संबंध में वैसे आप लोगों को ये भी मालूम है कि जब बीएसपी के अथक प्रयासों से केंद्र में श्री बीपी सिंह के रही सरकार ने इन वर्गों की मंडल कमीशन की रिपोर्ट को लागू कर दिया था तो तब फिर उस समय इनको बाहर से समर्थन दे रही भारतीय जनता पार्टी ने इनके सरकार को ज्यादा दिन तक चलने नहीं दिया था। इसके साथ ही फिर इन्होंने पूरे देश भर में इसके विरोध में धरना प्रदर्शन आदि भी खूब किया था। इसके साथ साथ बीएसपी के अथक प्रयासों से ही फिर इन वर्गों के मसीहा व भारतीय संविधान के मूल निर्माता परम पूज्य बाबा साहब डॉक्टर भीमराव अंबेडकर को भी इसी श्री बीपी सिंह की सरकार में ही भारत रत्न की उपाधि से सम्मानित किया गया था। अर्थात केंद्र में रही कांग्रेसी सरकार ने इनको इस उपाधि से सम्मानित नहीं किया था। इसके साथ ही अब इन्होंने खासकर दलितों आदिवासियों व अन्य पिछड़े वर्गों के हित में बने कानूनों को भी काफी हद तक प्रभावहीन ही बना दिया है, जिससे इन पर जुल्म जाति करने वाले लोगों का अब मनोबल और भी ज्यादा बढ़ गया है। इसी प्रकार हमें पूरे देश में मुस्लिम ईसाई व अन्य धार्मिक अल्पसंख्यक समाज के लोगों की भी हालत कोई खास अच्छी नजर नहीं आती है, जिसका काफी कुछ खुलासा केंद्र सरकार की सच्चर कमेटी की रिपोर्ट में भी किया गया है, जिस पर केंद्र में ना तो पूर्व में रही कांग्रेसी सरकार ने और ना ही वर्तमान भाजपा सरकार ने भी कोई विशेष संज्ञान लिया है। इन वर्गों के साथ साथ अपर कास्ट समाज में से खासकर गरीब लोगों की भी हालत पूरे देश में अभी तक भी यहाँ काफी ज्यादा खराब व दयनीय बनी हुई है, जिसे खास ध्यान में रखकर ही फिर हमारी पार्टी ने यहाँ मुस्लिम व अन्य धार्मिक अल्पसंख्यक समाज के लोगों के साथ साथ अपर कास्ट समाज में से गरीब लोगों को भी आर्थिक आधार पर अलग से आरक्षण दिए जाने के लिए केंद्र की सरकार को कई बार चिट्ठी भी लिखी है और इस मामले को अनेकों बार संसद में भी उठाया गया है, जिस पर केंद्र में ना तो कांग्रेस पार्टी की रही सरकार ने और ना ही अब वर्तमान बीजेपी की सरकार ने भी इसका कोई संज्ञान लिया है। इसके अलावा देश के अन्य प्रदेशों की तरह आपके तेलंगाना प्रदेश में भी सर्व समाज में से विशेषकर यहाँ गरीब मजदूर किसान कर्मचारी व्यापारी एवं अन्य मेहनत कश लोग भी अपनी विभिन्न समस्याओं को लेकर अभी भी हमें काफी ज्यादा दुखी व पीड़ित ही नजर आते हैं और इनमें किसान लोग तो यहाँ सबसे ज्यादा दुखी व पीड़ित हैं। इसके साथ ही पिछले कुछ वर्षों से केंद्र व राज्यों में विभिन्न पार्टियों की रही सरकारों की लगातार चली आ रही गलत आर्थिक नीतियों
वह गलत कार्य प्रणाली की वजह से अब यहाँ पूरे देश में गरीबी, बेरोजगारी एवं महंगाई आदि भी काफी ज्यादा बढ़ी है और खासकर डीजल, पेट्रोल व रसोई गैस आदि की वर्तमान में लगातार बढ़ रही कीमतों ने तो अब यहाँ लोगों को और भी ज्यादा मुश्किल में डाल दिया है, जिससे यहाँ आपका खुद का अपना प्रदेश भी प्रभावित हो रहा है। इसके अलावा बीजेपी की केंद्र सरकार द्वारा इनकी बिना पूरी तैयारी के वे खासकर नोटबंदी एवं जीएसटी के लिए गए फैसले से तो अब यहाँ देश की अधिकांश जनता बहुत ज्यादा दुखी है, जिससे देश की अर्थव्यवस्था पर भी काफी ज्यादा बुरा प्रभाव पड़ रहा है। हालांकि इस मामले में शुरू से ही हमारी पार्टी केंद्र व राज्य सरकारों से भी हर स्तर पर ऐसी नीति अपनाने की लगातार ये मांग करती आ रही है कि देश में कुछ गिने चुने पूंजीपतियों व धन्ना सेठों का विकास होने की बजाय यहाँ गरीब व आम आदमी का ही विकास होना चाहिए। तभी सही मायने में यहाँ की जनता अपनी गरीबी, बेरोजगारी, महंगाई व अपनी अन्य और सभी समस्याओं से भी काफी हद तक मुक्ति पा सकती है। इसके साथ ही जहाँ तक आपके तेलंगाना प्रदेश सहित पूरे देश में गरीबी एवं बेरोजगारी को खत्म करने का सवाल है, तो इस मामले में केंद्र में अधिकांश रही कांग्रेसी सरकार ने वे वर्तमान बीजेपी की सरकार ने भी अभी तक जो भी केंद्रीय योजनाएं संचालित की हैं, तो उनके अब काफी वर्ष बीत जाने के बावजूद भी उन योजनाओं से ना तो यहाँ की गरीबी व बेरोजगारी दूर हुई है और ना ही आम जनता की गरीबी एवं बेरोजगारी में कोई खास कमी आई है। इसके साथ साथ पिछले कुछ वर्षों से अपने देश में भ्रष्टाचार भी हर स्तर पर काफी ज्यादा बढ़ा है, जिससे आपका अपना खुद का प्रदेश भी अछूता नहीं रहा है। लेकिन इन सब का मुख्य कारण हमारी पार्टी आजादी के बाद से लेकर अब तक केंद्र व देश के अधिकांश राज्यों में तथा यहाँ आपके खुद के अपने तेलंगाना प्रदेश में भी ज्यादातर सत्ता यहाँ गलत पार्टियों में से खासकर कांग्रेस व यहाँ की जो रीजनल पार्टीज हैं उनके हाथों में ही आने को मानकर चलती है। आप लोगों को ये मालूम है, तेलंगाना प्रदेश के लोगों को ये मालूम है कि जब ये आपका ये क्षेत्र अलग से स्टेट नहीं बना था, आंध्र प्रदेश में ही था, तो आप लोग ये मानकर चल रहे थे, सोचकर चल रहे थे कि जब तेलंगाना प्रदेश तेलंगाना अलग से स्टेट बन जाएगा तो तेलंगाना में जहाँ पर सर्व समाज के लोग खुशहाल नजर आएंगे, यहाँ की जो स्थानीय समस्याएं हैं तो वो दूर हो जाएंगी। लेकिन ऐसा नहीं हुआ, यहाँ की रीजनल पार्टी पावर में आई, लेकिन इन्होंने भी आप लोगों के हितों के लिए काम नहीं किया और इन विरोधी पार्टियों को हमारी पार्टी इसलिए जिम्मेवार मानकर चलती है क्योंकि आजादी के बाद से लेकर अभी तक लगभग ये सभी विरोधी पार्टियां केंद्र व देश के अधिकांश राज्यों में भी ज्यादातर यहाँ बड़े बड़े पूंजीपतियों व धन्ना सेठों की ही आर्थिक मदद से सत्ता में आती रही हैं और सत्ता में आ जाने के बाद फिर ये पार्टियां अधिकतर मामलों में अपनी आर्थिक व अन्य सभी नीतियां या आम जनता की समस्याओं को दूर करने के हिसाब से तैयार नहीं करती हैं, बल्कि देश के उन बड़े बड़े पूंजीपतियों व धन्ना सेठों को ही फायदा पहुंचाने के हिसाब से अपनी अधिकांश नीतियां तैयार करती हैं, जिनके धन व बल से चुनाव लड़कर ज्यादातर ये पार्टियां केंद्र व राज्यों में तथा यह आपके खुद के अपने प्रदेश में भी अभी तक सत्ता में आती रही हैं, जिसके कारण ही अब पूरे देश में वे आपके खुद के अपने प्रदेश में भी अभी तक भी हमें यहाँ सर्व समाज के लोग अधिकांश मामलों में अपनी विभिन्न समस्याओं को लेकर काफी ज्यादा दुखी व परेशान ही नजर आते हैं, जबकि पूरे देश में बहुजन समाज पार्टी ही अकेले एक ऐसी पार्टी है जो विरोधी पार्टियों की तरह
देश के बड़े बड़े पूंजीपतियों व धन्ना सेठों की आर्थिक मदद से नहीं बल्कि अपनी पार्टी के ही आम कार्यकर्ताओं की आर्थिक मदद से चुनाव लड़कर यहाँ केंद्र व राज्यों की सत्ता में आना चाहती है, ताकि हमारी पार्टी सत्ता में आने के बाद फिर बिना किसी दबाव के वे आजाद होकर सर्व समाज के लोगों की सभी समस्याओं का समाधान करके उन्हें हर मामले में वे हर स्तर पर यह खुशहाल बना सके। और इसी आधार पर चलकर आबादी के हिसाब से देश के सबसे बड़े प्रदेश अर्थात उत्तर प्रदेश में चार बार हमारी पार्टी ने अपने नेतृत्व में वहां सरकार बनाई है, और हमने अपनी सभी चारों रही सरकारों में अपनी पार्टी की विचारधारा एवं सिद्धांतों के तहत चलकर वैसे तो वहां सर्व समाज के हितों का पूरा पूरा ध्यान रखा है, लेकिन सभी मामलों में प्राथमिकता पहले हमने वहां सर्व समाज में से विशेषकर उन दलितों आदिवासियों पिछड़े वर्गों मुस्लिम व अन्य धार्मिक अल्पसंख्यक समाज के लोगों को दी है, जिनकी वहाँ हर मामले में व हर स्तर पर विरोधी पार्टियों की रही सरकारों में उनकी हीन जातिवादी संकीर्ण व पूंजीवादी सोच होने के कारण काफी ज्यादा उपेक्षा की गई है। इसके साथ ही हमने उत्तर प्रदेश में खासकर गरीब एवं बेरोजगार लोगों को मामूली सा बेरोजगारी भत्ता न देकर उन्हें बड़ी तादाद में सरकारी व गैर सरकारी क्षेत्रों में स्थायी रोजगार भी उपलब्ध कराए हैं। इसके अलावा हमारी रही सरकार ने वहाँ किसानों मजदूरों वकीलों कर्मचारियों छात्रों युवाओं महिलाओं व्यापारियों एवं अन्य कारोबार में लगे लोगों के हितों में भी अनेकों महत्वपूर्ण व ऐतिहासिक कार्य किए हैं, जिनसे उन्हें काफी ज्यादा लाभ पहुंचा है। इसके साथ साथ हमने उत्तर प्रदेश में सर्व समाज के लोगों के ऊपर किसी भी प्रकार की कोई जुर्म जाति आदि भी नहीं होने दिया है, और इस मामले में हमारी रही सरकार ने वहाँ जुर्म जाति करने वाले लोगों को बिना कोई देरी किए हुए उन्हें तुरंत ही जेल की सलाखों के अंदर भेजा है, जहाँ मेरी सरकार में उनकी सही व असली जगह होती है। और इतना ही नहीं बल्कि हमारी रही सरकार ने वहाँ यहाँ देश में दलित एवं अन्य पिछड़े वर्गों में समय समय पर जन्मे अपने महान संतों गुरुओं वे महापुरुषों आदि को भी विभिन्न रूपों में पहली बार वहाँ पूरा पूरा आदर सम्मान दिया है, जिन्हें विरोधी पार्टियों के लोग आसानी से पचा नहीं पा रहे हैं। इस प्रकार उत्तर प्रदेश में हमारी पार्टी ने अपने सभी चारों रहे शासन काल के दौरान अपनी पार्टी की सर्वजन हिताय वे सर्वजन सुखाय की नीतियों के आधार पर चलकर ही वह हर मामले में वह हर स्तर पर सर्व समाज के लोगों को काफी बेहतरीन सरकार दी है। और यदि आप लोग भी यहाँ अपने तेलंगाना प्रदेश में आम जन हित के ऐसे ही कार्य करना चाहते हैं, तो फिर आप लोगों को भी उत्तर प्रदेश की तरह ही यहाँ अपने प्रदेश में भी खुद अपनी पार्टी की ही सरकार बनानी होगी। और जब आपके तेलंगाना प्रदेश में हमारी पार्टी की यह सरकार बन जाती है, तो तब फिर हमारी पार्टी की सरकार उत्तर प्रदेश की तरह ही यहाँ के तेलंगाना प्रदेश में भी हर मामले में वे हर स्तर पर सर्वजन हिताय व सर्वजन सुखाय की नीतियों पर आधारित ही सरकार चलाएगी। इसके साथ ही आपके प्रदेश की व आम जन से जुड़ी जो भी यहाँ स्थानीय समस्याएं होंगी, तो फिर उन्हें भी दूर करने का हर संभव पूरा पूरा प्रयास किया जाएगा। लेकिन इन सब कार्यों को करने के लिए अब आप लोगों को यहाँ अपनी खुद की सरकार बनाना बहुत जरूरी है, जिसके लिए अब आप लोगों को वोट पड़ने तक यहाँ सभी विरोधी पार्टियों के साम दाम दंड भेद आदि अनेकों हथकंडों से भी जरूर सावधान रहना है। और इस संबंध में वैसे आप लोगों को ये मालूम है कि चुनाव होने से कुछ समय पहले और चुनाव के दौरान भी अधिकांश यहाँ विरोधी पार्टियाँ
अपने अपने पक्ष में हवा बनाने के लिए खासकर मीडिया व ओपिनियन पोल एवं सर्वे आदि का जो बड़े पैमाने पर इस्तेमाल करती हैं, तो उनसे भी आप लोगों को गुमराह नहीं होना है। इसके साथ साथ आप लोगों को पूर्व की तरह इस चुनाव में भी विरोधी पार्टियों के जारी किए गए उनके प्रलोभन भरे चुनावी घोषणा पत्रों के भी बहकावे में कतई नहीं आना है, जिन्हें ये पार्टियां चुनाव खत्म होने के बाद ज्यादातर दरकिनारी कर देती हैं। जैसे सन 2014 में देश में पिछले लोकसभा के हुए आम चुनाव में बीजेपी व खासकर श्री नरेंद्र मोदी ने अपनी हर चुनावी जनसभा में ये कहा था कि केंद्र में बीजेपी की सरकार बनने पर 100 दिनों के अंदर अंदर ही देश के हर गरीब परिवार के प्रत्येक सदस्य को 15 से 20 लाख रुपए के हिसाब से उन्हें आर्थिक मदद के रूप में दिए जाएंगे, जिसे इन्होंने अब अपनी सरकार के लगभग 5 वर्ष पूरे हो जाने पर भी अपने इस प्रलोभन भरे चुनावी वायदे को अभी तक भी पूरा नहीं किया है। और इस मामले में लगभग यही रवैया हमें केंद्र व राज्यों में पूर्व की रही कांग्रेसी सरकारों का भी देखने के लिए मिल रहा है। कहने का तात्पर्य यह है कि अब आप लोगों को कांग्रेस, बीजेपी व यहाँ की जो रीजनल पार्टीज हैं, तो आदि के इस चुनाव में जारी किए गए इनके प्रलोभन भरे चुनावी घोषणा पत्रों के बहकावे में कतई भी नहीं आना है। हालांकि इस संदर्भ में वैसे आप लोगों को ये भी मालूम है कि हमारी पार्टी दूसरी पार्टियों की तरह किसी भी चुनाव में अपना कोई भी चुनावी घोषणा पत्र आदि जारी नहीं करती है, क्योंकि हमारी पार्टी कहने में बहुत कम बल्कि कार्य करके दिखाने में ही ज्यादा विश्वास रखती है। इसलिए इन सब बातों को ध्यान में रखकर अब आप लोगों को अपने खुद के वे अपने तेलंगाना प्रदेश के भी हित में अपने वोटों को ऐसी पार्टियों को ना देकर केवल यह पार्टी बहुजन समाज पार्टी को ही देना है, जिसके कथनी व करनी में कोई अंतर नहीं होता है। और जो हमारी ये पार्टी अपनी सरकार बनने पर फिर यह अपनी पार्टी की सर्वजन हिताय व सर्वजन सुखाय की नीतियों के आधार पर चलकर ही सरकार चलाएगी, और तभी फिर यहाँ आपके प्रदेश में भी परम पूज्य बाबा साहब डॉक्टर भीमराव अंबेडकर व माननीय श्री कांशीराम जी आदि का भी सही सपना जरूर साकार हो सकता है, जिसके लिए अब आप लोगों को यहाँ विधानसभा का आम चुनाव लड़ रहे अपने सभी उम्मीदवारों को जो यहाँ आप लोगों के सामने मंच पर मौजूद हैं, मेरी आप लोगों से पुरजोर अपील है कि बहुजन समाज पार्टी के इन सभी प्रत्याशियों को बीएसपी का जो चुनाव चिन्ह हाथी है, हाथी चुनाव चिन्ह के सामने वाले बटन को दबाकर इनको भारी वोटों के अंतर से जरूर जिताना है। मुझे ये देखकर बड़ा अच्छा लगा, खुशी हुई है कि आज की चुनावी जनसभा में हमारी जो महिलाएं हैं बड़ी तादाद में यहाँ पहुँची हैं। मैं अपनी महिलाओं से भी ये अपील करती हूँ कि वोट वाले दिन हमारी महिलाएं भी पुरुषों से पहले आगे निकलकर अपने अपने पोलिंग बूथों पर पहुंचकर अपने इन उम्मीदवारों को जरूर आप लोग वोट देंगे। अब मैं अंत में बीएसपी के सभी उम्मीदवारों को हाथी चुनाव चिन्ह के सामने वाले बटन को दबाकर इनको भारी वोटों के अंतर से जिताने की अपील करते हुए मैं अपनी बात यही समाप्त करती हूँ। जय भीम, जय भारत। बहन जी आप संघर्ष करो, बहन जी आप आगे बढ़ो, बहन कुमारी मायावती जी जिंदाबाद, 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 बहन कुमारी मायावती जी जिंदाबाद, जिंदाबाद, जिंदाबाद। తెలంగాణ నేల తల్లి కరుణించే మా కల్పవల్లి నద
అక్క ప్రభాకర్ అన్న వెంట రావే, మేడ్చేలునుగా పాడుకోవే. ప్రతిపక్ష పార్టీల పనికిరాని దొంగల, అన్న గెలుపు కట్టుపడే అడ్డమైన ద్రోహుల. ఎరివేయగా ప్రభాకర్ అన్న లేచని, పాతరేయగా ప్రభాకర్ అన్న గదిలని. తల్లి ప్రభాకర్ అన్న గెలిచేటట్టు దీవించమ్మా. జనమంతా ప్రభాకర్ అన్న ఎంత రవాలే, అందరి ఓట్లు వేయాలే. ప్రభాకర్ అన్న గెలుపుతో చల్లగుండాలి, ప్రజలు హాయిగుండాలి. చల్ల పేట కట్టమై సమ్మ దీవించి ముందుకు సాగనంపింది. జవహర్ నగర్ బంగారుమై సమ్మ డంపింగ్ యార్డును ఎత్తివేయాలంది. కట్టేశారు కట్టుమై సమ్మ మూసి నదిని ఎత్తివేయాలంది. మేడ్చల్లు కండిమై సమ్మ అభివృద్ధి కావాలన్నది. ఏనుగు గుర్తు పైన ప్రజలు ఓట్లు వేయాలే, బహుజనులంతా రావాలే. ప్రభాకర్ అన్నను గెలిపించి పూలు తల్లాలే. కుంకుమ తెలంగాణ బిడ్డలారా రండి, కలలి రండి, మనం కలలు గన్న తెలంగాణ కన్నీళ్ళే ఇచ్చింది. తెలంగాణ బిడ్డలారా రండి, పంపించాలని కోరుతున్నాను. మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ముద్దు బిడ్డ మన నక్క ప్రభాకర్ గౌడ్ గారికి భారీగా మెజారిటీ తోటి మనం అసెంబ్లీకి పంపిస్తున్నామా వద్దా? మరి ఈ రోజు మల్లారెడ్డి గాని లక్ష్మణరెడ్డి గాని మరి మోహన్ రెడ్డి గాని వాళ్ళు నాన్ లోకల్ నాన్ లోకల్ లోకల్ వాళ్ళకి వేసుకుందామా లేకపోతే ఎవరికి వేసుకుందాం మన ఓటు? నక్క ప్రభాకర్ గౌడ్ గారికి ఓటు వేసుకొని భారీ మెజారిటీతో మనం అసెంబ్లీకి పంపిస్తున్నాం. జై ప్రభాకర్ అన్న. ఈ రోజు మల్లారెడ్డి ఎక్కడి మంచి ఆయన బోయిన్పల్లి కంటోన్మెంట్ ఆయన ప్రజెంట్ గా ఏముంది, ఎంపీ పదే ఉంది. మరి ఎందుకు ఇక్కడ ఎమ్మెల్యే టికెట్? ఆయన కాలేజీలో ఆయన సమస్యలు కాపాడుకోవడానికి, కేవలం కేవలం ఆయన కాలేజీలో సమస్యలు కాపాడడానికి ఈ రోజు కేటీఆర్ గారు కేటీఆర్ గారికి ల్యాండ్ రాజించిండు. అందరు గుర్తు పెట్టుకోండి, 7వ తారీఖున ఏది ఏమైనా సరే ఏళ్ళారు ఇచ్చినా మోహన్ రెడ్డి ఇచ్చినా మల్లారెడ్డి ఇచ్చినా తీసుకోండి, డబ్బులు తీసుకోండి, ప్రతి ఒక్కరు తీసుకోండి. కానీ 7 గుర్తుకు భారీగా ఓట్లు వేసి ప్రభాకర్ అన్నది ఎక్కడికి పంపించాలా? అసెంబ్లీకి పంపించాలా? ఎక్కడికి పంపించాలా? మరి వీరని ఎక్కడికి పంపించాలా? మరి మల్లారెడ్డిని కేళ్ళారిని మోహన్ రెడ్డిని ఎక్కడికి పంపించాలా?
మీరు చెప్పండి ఎక్కడికి పంపించాలా? వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి. ఈ రోజు ఆల్రెడీ వాళ్ళకు గుండెల్లో గుబులు పుట్టింది ఈ యొక్క సభను చూసి, ఈ యొక్క మేడ్చ సభను చూసి. మరి ఈ రోజు కేవలం మన మాయావతి గారు మన ప్రభాకరణ కోసం ఈ రోజు మేడ్చ గడ్డకొచ్చింది. కేవలం మన ప్రభాకరణ కోసం అదొక మంచితనం, అదొక గొప్పతనం. ప్రజల్లో ఉన్నటువంటి ప్రేమ అభిమానాలు మీ అందరికీ తెలుసు. ఆయన ఎటువంటి మనిషి అని చెప్పి అవునా కాదా? మరి ఈరోజు ఈరోజు వీళ్ళు తెలంగాణలో మన మేడ్చల్లో దొంగ రూపంలో వస్తున్నారు. ఎవరు? కేఎల్ఆర్ గాని, మోహన్ రెడ్డి గాని, ఇంకొకరు ఎవరు? మల్లారెడ్డి. వీళ్ళందరు కోట్లాధిపతులు. మన అన్న దగ్గర డబ్బు లేదు, మన దగ్గర ఏముంది? మీ అందరి ప్రేమాభిమానాలు ఉన్నాయి అన్న దగ్గర. అన్న దగ్గర డబ్బు లేదు, మీ అందరి ప్రేమాభిమానాలే. ఈ రోజు ఎమ్మెల్యే టికెట్ కోసం ఈ రోజు నిలబడ్డాడు, కొట్లాడిండు. ఈ రోజు మెన్షన్ గడ్డ మీదకి మీటింగ్ పెట్టి ఇక్కడికి వచ్చిండు. మీరందరు గుర్తించుకోవాలి. దయచేసి ఏ నాయకుడు వచ్చినా ఎవరు వచ్చినా సభ. బీఎస్పీ అభ్యర్థి నక్క ప్రభాకర్ గౌడ్ మరియు హైదరాబాద్ కి నియోజకవర్గాల నుంచి ఇక్కడ మాయావతి గారు ముఖ్య అతిథిగా వీచేయడం జరిగింది. రెండు పర్యాయాలుగా ఈసారి 10 సంవత్సరాల నుంచి రెండు సార్లు పోటీలో నిలబడి వివిధ పార్టీల నుంచి అభ్యర్థిగా ట్రై చేయడం జరిగింది. కానీ మేడ్చల్ కాన్స్టిట్యున్సీ నుంచి టికెట్ దక్కకపోవడం ఇది అందరికి తెలిసిన విషయమే. ఈసారి మన ఏనుగు గుర్తు నుంచి బీసీ బిడ్డ మరి మేడ్చల్ నియోజకవర్గంకి వీచేస్తున్నారు. ఈ రోజు ఈ సభ ద్వారా మేడ్చల్ ప్రజలకు ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారో మనం ఫేస్ టు ఫేస్ గా నక్క ప్రభాకరణతో ఉన్నాం. ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఈ సభ ద్వారా మీరు మేడ్చల్ ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు? ఈరోజు మేడ్చల్ ప్రజలందరూ కూడా ఏ గ్రామానికి వెళ్ళినా కానీ నీకు జరిగిన అన్యాయానికి అన్న వీళ్ళంతా స్థానికులు గారు తప్పకుండా స్థానికునికి ఓట్లు వేపించుకుంటామని చెప్పేసి అని మా తమ్ముళ్ళైతే యువత మాత్రము వేలాది మంది పార్టీలో జాయిన్ అయ్యారు. ఇలా వాళ్ళు 1 లక్ష ఓట్లునే వాళ్ళే వాళ్ళు వేస్తే పెద్ద ఎత్తున మెజార్థం గెలవడం జరుగుతుంది. కాబట్టి మా తమ్ముళ్ళందరూ కూడా నన్ను ఎంతో ఉత్సాహంతో ప్రతి గ్రామంలో కూడా జాండా ఎగరవేస్తామన్నా ప్రతి ఊళ్ళో జాండా పెట్టి నన్ను స్వాగతం పలుకుతున్నందుకు అంటే మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా తమ్ముళ్ళు కూడా చాలా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇలా నిజంగా కూడా మేడ్చల్ సభ ఇంత పెద్దగా విజయవంతం చేసినందుకు మేడ్చల్ ప్రజానీకానికి అందరూ కూడా ఆ శిరస్సు ఉంచి పాదాభివందనం తెలియజేస్తున్నాను. ఇప్పుడు ప్రత్యర్థులు ఇంకా మీకంటే అధికంగా వాళ్ళ బడ్జెట్స్ కానీ ఏది కానీ వాళ్ళు ప్రజలకు వెళ్తున్నారు కదా, వాళ్ళ ఖర్చులు ఎక్కువ పెడుతున్నారు అంటే వాళ్ళని తట్టుకునే మీరు జనంలో జననేతగా ముందుకెళ్తున్నారు, అది అట్లా వర్కౌట్ అవుతుంది మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు 7వ తారీఖు నాడు ఎలక్షన్లో ఓట్లు, ఆ రోజు ప్రజాబలమా ధనబలమా, 11వ తారీఖు రిజల్ట్స్, ఆ ఇలా ప్రజల తీర్పు చరిత్రలో తిరగ రాసే విధంగా మేడ్చల్ ప్రజలు చేస్తారు.